అందరికీ మరణాత. ఐదవ మాసములో మరి నాలుగవ మరి సోమవార దీవెన నిమిత్తము పరుగు పరుగున ఎండకు వానకు వడగాల్పులకు భయపడక ఆయన సాన్నిధ్యమునకు ఆయన దీవెన అందుకొనుటకు విచ్చేసిన విశ్వాస జన సంఘమయున్న మీకు త్రిత్వ దేవుని దీవెన మెండుగా నిండుగా కలుగును గాక. ఆమేన్. మన తండ్రి మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలను. ఎప్పుడు కూడా దేవుని యొక్క కార్యములను మన జీవితంలో మనము పొందిన మేళ్లను తలంచుకొని ఆయనను కొనియాడవలసిన వారమై ఉన్నాము. ప్రియులరా, ఈ దినమందు మనకివ్వబడిన అవకాశము కొలది కొన్ని మాటలు దైవజని పలుకులు ధ్యానము చేసుకుందాము. దైవజని మాటలు మనము విన్నవారమైతే అందులో ఏదో ఒక మర్మము మనకు మరి కనబడకపోదు. ఈ దిన వాక్యములో దైవజనులు మనకు నేర్పించిన పాఠములో ఒకటి, ధ్యానాంశము ఏమై ఉన్నది అనగా దయాపరుడు. అందరూ చెప్పండి, మళ్ళొకసారి చెప్పండి, మళ్ళొకసారి చెప్పండి, దయాపరుడు. ఎప్పుడైనా విన్నారా? ఈ దినమందు దైవజనుని యొక్క మాటల్లో హెడ్డింగ్ ఏమై ఉన్నది, ధ్యానాంశం ఏమై ఉన్నది అనగా దయాపరుడు. ఎవరు ఈ దయాపరుడు? ఈ దయాపరుని యొక్క విశేషము ఏమై ఉన్నది అని మనము చూసినట్లయితే, దేవుడు మన ఎడల ఎంత దయగలవాడు. కాబట్టి ఈ మాటకు అర్థము, దేవుడు మన ఎడల, నా ఎడల, మీ ఎడల ఎంత దయగల వాడు అని అర్థము. ఆదికాండ గ్రంథము మొదటి అధ్యాయములో మనము చూచిన వారమైతే, మనము జన్మించక పూర్వమే మనకు కావలసిన వెలుగు, గాలి, నీరు, వృక్షములు, జీవరాశులు, ఈ వెండి, బంగారము మొదలగు ఖనిజములు, ఆకాశము, భూమి మొదలగునవి కలుగజేసిన మన ఎడల దయచూపించిన మన దేవుడు ఎంత దయాపరుడో. ఇది దైవజనుని మొదటి మాట. మన కొరకు ఏమేమి కలుగజేశాడట? ఖనిజములు, వెండి, బంగారము, రత్నములు, వైడూర్యములు, వృక్షములు, చమరి, చల్లగాలినిచ్చే మంచి మంచి పెద్ద చెట్లు, అంతేకాదు వెలుగు, నీరు, గాలి, ఇవన్నీ మనము పుట్టకముందే మనలను కలుగచేయకముందే మన నిమిత్తము కలుగచేసిన మన దేవుడు ఎంత దయాపరుడో అని వ్రాసిన వారై ఉన్నారు. రెండవది చూచినట్లయితే, నిర్గమకాండము 20వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాము. నిర్గమ 20:1లో దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. చదువుమా. నీ దేవుడైన యెహోవాను నేనే. నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలకి రప్పించి తిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళయందే గాని, యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. ప్రియులరా, ఇక్కడ మనము చూసినట్లయితే, నేను మీ దేవుడనైనా యెహోవాను. దేవుడు ఎక్కడున్నాడు? పైన ఎక్కడో ఉన్నాడు. మనం ఎక్కడున్నాము? ఆ భూలోకంలో క్రింద ఎక్కడో ఉన్నాము.
కానీ అంత గొప్ప దూరములో అంత ఆకాశములో ఉన్న దేవదేవుడు భూమి మీదనున్న నలుసంత మనలను జ్ఞాపకము చేసుకొనుట ఎంత ఆశ్చర్యకరమైన సంగతో. కాబట్టి దేవుడు దయాపరుడు, ఎన్నో మైళ్ళ దూరములో ఉన్న దేవుడు మనతో అంటున్నాడు, నేను మీ దేవుడను. చూడండి, మన దేవుడు మన ఎడల దయ కలిగిన వాడై ఉన్నాడు. ఆయనకు మనకు మైళ్ళ దూరము గ్యాప్ ఉన్నప్పటికీ చూడండి, ఆయన మనలను విడిచిపెట్టలేదు, మనకు దూరమవ లేదు, మనలను మరువలేదు, మనలను విడవలేదు. అలాగే మనము ఏమి మరి ఏమి అడిగినా ఇవ్వడానికి సంసిద్ధత కలిగి ఉన్నాడు. మనం అనుకుంటాం ఎక్కడో పరలోకములో ఆకాశంలో ఉన్న దేవునికిని మనకును ఏమి సంబంధం చెప్పాలా, ఏమి సంబంధం అనుకుంటాం. కానీ ఆయనే అంటున్నాడు, మీకు నాకు సంబంధం ఉన్నది. అది ఏమి సంబంధము అంటే, నేను ఎవరినో కాదు మీ దేవుడను. ఈ మాటను బట్టి మనము దేవుని యొక్క దయను తలంచుకుంటూ, దేవుడు ఇంత దయాపరుడా, ఆయన ఎక్కడో ఉన్నా మనను జ్ఞాపకము చేసుకుంటున్నాడా అని ఆశ్చర్యపడుతూ తలంచుకున్న మనము మేళ్లను తలంచి ఆయనను స్తుతించ బద్దులమై ఉన్నాము. పాడుకుంటూ ఉన్నాము ఏమని, ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత కృప యేసయ్య నీకు. పాడండి. చూసినట్లయితే పాడుకున్నాము కదా, ఎంత ప్రేమ, ఆ ప్రేమకు కొలత ఉన్నదా చెప్పాలి, లేదు. ఆ ప్రేమ యొక్క లోతెంతో మనకు తెలియదు, ఎత్తెంతో మనకు తెలియదు, వైశాల్యత తెలియదు. అంత ప్రేమ గల దేవుడు మనతో అంటూ ఉన్నాడు, మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, మనలను జ్ఞాపకము చేసుకుంటున్నాడు, నేను మిమ్మలను ఎప్పుడూ మరువను, విడువను, ఎడబాయను, చూడుము, నా అరచేతిలో మిమ్మలను చెక్కుకున్నాను అని దేవుడు సెలవిచ్చిన వారై ఉన్నారు. మూడవదిగా మనము చూసినట్లయితే యెషయా గ్రంథము 43:25, నేను నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను మీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. ఇది ఎంత ఆశ్చర్యకరము. అంత దూరములోనున్న దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు, నేను మిమ్మలను మరువను, మీ పాపములను క్షమిస్తున్నాను, మీ అతిక్రమములను తుడిచివేస్తున్నాను, నేను మీ దేవుడనై ఉన్నాను అని వాక్య గ్రంథంలో ఆయన మనకు సెలవిచ్చిన వారై ఉన్నారు. 4వది చూసినట్లయితే 59
యెషయా గ్రంథము మొదటి వచనము 59:1 రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు ప్రభువైన దేవుని బిడ్డలారా, మనము చూచిన వారమైతే యెషయా గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు, రక్షింప నేరక ఎండునట్లు ఆయన హస్తములు కురచ కాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఆయన ఎక్కడో నున్న దేవుడు, మన దైవజనులు మనకు పరలోక ప్రార్థన నేర్పిస్తూ అన్నారు కదా, ఆకాశమందున్న మా తండ్రి, ఏమన్నారు చెప్పండి, ఆకాశమందున్న మా తండ్రి. దేవుడు ఆకాశమందున్నాడు, మనము భూమి మీదనున్నాము, ఆయనకు మనకు ఎంతో ఎడము ఉన్నది. అయినప్పటికీ కూడా ఆయనకు మనకు ఏమడ్డొస్తున్నాయి, పాపములు అడ్డొస్తున్నాయి. కనుకనే ఆయన మన ప్రార్థనలు విననేరడం లేదు. అయినా సరే ఆయన వింటూ ఉన్నాడు, మొర్రపెట్టుము నేను వింటాను, నా యొక్క ఆశ్రయము నన్ను ఆశ్రయించిన వారికి నేను దరిగా ఉన్నాను, దగ్గరనే ఉన్నాను అని ఆయన మనకు వాగ్దానము చేయుచున్నాడు. 5వదిగా చూచినట్లయితే 59:1 విననేరకుండునట్లు ఆయన యొక్క చెవులు మందము కాలేదు. అంటే దేవుడు మన ప్రార్థనలు వింటూ ఉన్నాడు. ఈ వచనంలో మనము చేయు ప్రార్థనలను గురించి ఆయన ఆలకించుచున్నాడని మనము ఎరిగిన వారమై ఉండి నీ మనవి వినగానే పాడుకుందాం, నీ మనవి విననేరకుండునట్లు ఆయన చెవులు మందముగా లేవు. నీ మనవి వినగానే నీ తండ్రి ఊకొడుతూ ఉన్నాడు. అవునా, అలాగని మనము విశ్వసించిన వారమైతే నమ్మిన వారమైతే ఏదో దేవా నాకు అదివు ఇదివు అని ఊరుకుంటామా? ఊరుకోము, పెద్ద లిస్టు చెప్తాము, దేవా నా బిడ్డలను కాపాడు, నా యజమానిని కాపాడు, బంధువులను కాపాడు, ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో అంశములను ఆయన ఎదుట మనము చెప్పుకుంటూ ఉన్నాము. మన విశ్వాసం ఏంటి అంటే ఆయన వింటున్నాడు, వింటున్న దేవుడు ఊకొడుతున్నాడు, ఊకొట్టిన దేవుడు నెరవేరుస్తాడు. మనకు కావలసినవన్నీ అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా దయచేయు దేవుడు. యిర్మీయా గ్రంథము 32:27 చదువుకుందాం. నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అను మాటలో ఏముంది అంటే ఆయన శక్తి ఉన్నది, ఆయన యొక్క బలమున్నది, ఆయన చూపించే నెరవేర్పులున్నాయి. గనక ప్రియులారా,
వాగ్దానమును మనము తలంచుకొని మాటి మాటికి దేవా నీకు అసాధ్యమైనది లేదు అన్నావు. నాకైతే నాకొచ్చిన కష్టాలు నాకొచ్చిన శోధనలు అసాధ్యంగా కనబడుతున్నాయయ్యా, ఈ జరుగుతాయా జరగవు అన్నట్టుగా నేను అనుకుంటున్నాను ప్రభా. కానీ నీ వాక్యమైతే నాకు సెలవిస్తూ ఉన్నది నాకు అసాధ్యమైనది ఏదీ లేదు అంటూ ఉన్నావు గనక మనము ఆయన వైపు చూస్తూ అసాధ్యమైనది లేదు, ఇదిగో నేను పరీక్షలు సరిగా రాయలేదు నేను ఫెయిల్ అవుతాను కానీ ప్రార్థన చేసుకొని నేను పరీక్ష హాలుకు వెళ్ళాను. ఆయన అన్నాడు నాకు అసాధ్యమైనది లేదు అన్నాడు. నేను పరీక్షల్లో పాస్ అవటం దేవునికి సాధ్యమే, అయితే తప్పకుండా పాస్ అయిపోతాను అనేటువంటి నమ్మిక మనము కలిగి ఉంటాము. ఒక బాబట సంస్కృతం పరీక్ష వ్రాసాడట, ఆ బిడ్డకు అసలు సంస్కృతమే రాదు, ఇల్లు కూడా రావు. అయితే పరీక్షలు వచ్చాయి, ఫెయిల్ అయితే వాళ్ళ నాయన బెల్ట్ తీసుకొని కొడతాడు, ఏం చేయాలో తెలియదు. ఆ యొక్క పరీక్ష మానేయాలంటే కుదరదు. అయితే ఆ బిడ్డ ఎంతో విశ్వాసి, విశ్వాసంతో తోటకు వస్తాడు. అప్పుడు దైవజన్ని దగ్గర ప్రార్థన చేసుకొని వెళ్ళాడట. ఈ వాక్యం ఎత్తి ప్రభువా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు అన్నావు, నాకు పరీక్షల్లో తాంటే తూరాదు, ఇప్పుడు నేను పరీక్షకు వెళుతున్నాను, ఫెయిల్ అయ్యానా మా నాయనతో దెబ్బలు తప్పవు, నేను పరీక్ష రాయలేను తండ్రి, నీవు మా తండ్రివి, నీవే నా చెయ్యి పట్టి వ్రాయించు ప్రభా, ఇది అసాధ్యం ప్రభా అని ఎంతో విశ్వాసంతో దేవా నన్ను కనికరించు, నాకు పాస్ మార్కులైనా మా నాయన దెబ్బల నుండి తప్పించుకోవడానికి సహాయం చేయ్యా అని ఎంతో కన్నీటితో ప్రార్థన చేసుకొని పరీక్షకు వెళ్ళాడు. ఏమి రాశాడో తెలియదు, రిజల్ట్ వచ్చే వరకు భయం, మరొక ప్రక్క ఆత్మ ఘోషిస్తూ ఉన్నది నీ తండ్రికి అసాధ్యమైనది లేదు నాకు సమస్తమును సాధ్యమే అన్నారు అని విశ్వాసము ఒక ప్రక్క తనతో మాట్లాడుతూ ఉన్నది. అవిశ్వాసము ఏమి రాసావని పాస్ అవుతావు నువ్వు ఫెయిల్ అవుతావు అని మాట్లాడుతుంది, ఏం చేయాలో తెలియలేదు. ఈలోగా రిజల్ట్ వచ్చాయి, పేపర్ చూసుకోలేదు, ఫెయిల్ అయిన వాళ్ళు పేపర్ ఎందుకు చూసుకుంటారు, గనక పేపర్ చూసుకోలేదు. ఫోన్ వచ్చింది, స్నేహితుడు ఫోన్ చేస్తున్నాడు, ఒరే నువ్వు పాస్ అయ్యావురా అని. వెంటనే గేలి చేశాడు అనుకున్నాడు, నేనేం పాస్ అవుతాను పరీక్ష సరిగా రాయలేదు నేనేం పాస్ అవుతాను అని, ఒరే నన్ను ఎగతాళి చేయొద్దురా అని మాటి మాటికి అంటూ ఉన్నాడు. లేదురా పేపర్లో చూసుకో నీ నంబర్ ఉంది అంటే అన్నీ పాస్ అయితేనే చెప్పాలి నంబర్ ఉంటుంది, కొన్ని పాస్ అయ్యి కొన్ని పాస్ అవ్వకపోతే నంబర్ ఉండదు. అయితే చేతులు వణుకుతున్నాయి కాళ్ళు వణుకుతున్నాయి, పరీక్ష మరి రిజల్ట్ పేపర్ చూసుకున్నాడు, తన యొక్క నంబర్ ఉంది, ఎంతో ఆశ్చర్యమైంది, ఎలా జరిగింది ఇది అని తాను అనుకుంటే దేవుని వాగ్దానము తన పట్ల నెరవేరింది. ఏదో హస్తము తన చేతిని పట్టుకొని వ్రాయించినట్లుగా తనకు అనుభవం వచ్చింది, ఎవరో కాదు దైవజనులు. దైవజనులకి అన్ని భాషలు వచ్చు, దైవజనులకి అంతా వచ్చు. ప్రియులారా దైవజనుని యొక్క అనుభవములు మనము చూచిన వారమైతే 2 సంవత్సరముల వయస్సు కలిగిన మన ఆత్మీయ తండ్రి గారు దైవజనులు ఒకనొక దినమందు వారి ఇంటి పక్కన ఒక చింత చెట్టు ఉన్నది, అది ఇప్పుడు కూడా ఉన్నదండి, దానికి చావు లేదు, ఏంటో తెలీదు విచిత్రం. ఆ ఇంటి ప్రక్కనున్న చింత చెట్టు క్రింద
కూర్చొని ఉన్నారట. అప్పుడు ఎవరో దేవదాస్ అయ్యగారిని పేరు పెట్టి దేవదాస్ దేవదాస్ అని పిలిచారట. వెంటనే దేవదాస్ అయ్యగారు అటు ఇటు దిక్కులు చూడలేదు. మనమైతే మనల్ని ఎవరైనా పిలిస్తే అమ్మాయిలరా ఇటు రామ్మా అంటే ఏం చేస్తారు, నన్నా ఎవరిని ఎవరినా ఎదురు చూస్తారు, మీ మరి అటు ఇటు దిక్కులు చూస్తారు. కానీ దైవజనులు అయితే పిలిచిన వెంటనే అన్నారట, ఏంటి ప్రభువా, చూడండి ఏమన్నారట, ఏంటి ప్రభువా. అప్పుడు వయసు ఎంత చెప్పాలి, 2 సంవత్సరాల వయసు. అప్పుడు అమ్మ గొంతు గుర్తుపడతారా, అమ్మ గొంతు గుర్తుపడతారు కదా, కాబట్టి వారు అమ్మ గొంతు గుర్తుపడతారు కానీ దేవుని గొంతు గుర్తుపట్టలేరు. ప్రియులరా, మన దైవజనులు ప్రత్యేకమైన స్థితి కలిగిన వారు కనుక పిలవగానే ఏంటి ప్రభువా పిలిచావు అన్నారట. సమూయేలు గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాము, ఏమని తల్లి పాలు విడిచిన వెంటనే ఆ పాలుడైన చిన్నవాడైనా సమూయేలును తెచ్చి ఏలీ దగ్గర వదిలివేసి పరిచర్య కొరకు వెళ్ళిపోయింది. అయితే ఆనాటి నుండి ఆ బిడ్డ ఏ ఒక్కరోజు కూడా తల్లిని మరి కలవరించలేదు, తల్లి దగ్గరకు వెళ్ళాలి అనుకోలేదు. పరిచర్య కొరకు ఆ ప్రధాన యాజకుని దగ్గరనే ఉండిపోయాడు. ప్రియులార, అలా ఉన్నప్పుడు ఒకనొక దినం దేవదేవుడు సమూయేలుతో పని ఉండి సమూయేలును పిలిచాడు. సమూయేలు అని. అయితే తాననుకున్నాడు కదా ప్రధాన యాజకుడు తాతగారు పిలిచుంటాడు అని, నిద్రలో లేచి వచ్చి పిలిచారా అయ్యా అన్నాడు. చదువుతారా, అప్పుడు ఏలీ గారు అంటున్నారు, నేను నిన్ను పిలవలేదు, వెళ్ళి పండుకోమని చెప్పగా అతడు పోయి పండుకొనెను. యెహోవా మరలా సమూయేలును పిలవగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి చిత్తము మీరు నన్ను పిలిచితిరి గనుక వచ్చితిననెను. అయితే అతడు నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకోమన్నాడు. రెండవసారి కూడా దేవుని స్వరము ఆ చిన్న వయసులో తాను గుర్తుపట్టలేదు. తాతగారు అనుకున్నాడు, కానీ నేను నిన్ను పిలవలేదు, వెళ్ళి పండుకో అన్నాడు. ఆ తర్వాత ఆలోచన మొదలయ్యింది, ఈ బిడ్డ 2 మార్లు వచ్చి నా స్వరం అనుకుని నేననుకుని వచ్చాడే, ఏదో జరిగింది, దేవుడు పిలుచుంటాడు, ఎందుకు పిలుచుంటాడు, ఈ చిన్న బిడ్డతో పని ఏముంది దేవునికి అనుకున్నాడు. అనుమానం వచ్చింది. 3వసారి కూడా ఆ బిడ్డ మరి చదువుమా, యెహోవా మూడవ మారు సమూయేలును పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి చిత్తము నీవు నన్ను పిలిచితివి కనుక ఇదిగో వచ్చితిననగా దేవుడు యెహోవా ఆ బాలుని పిలిచినని గమనించి నీవు పోయి పండుకొమ్ము. ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞయిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలంలో పండుకున్నాడు. ప్రియులరా, మరలా దేవుడు పిలిచాడు. తన అంతరంగంలో ఉన్న ఉద్దేశములన్నీ ఆ చిన్న వయసులో సమూయేలు గారికి తెలియజేశాడు.
తనకేమర్థమవుతుంది? ఏమీ అర్థము కాలేదు. తర్వాత తెల్లవారింది, ఏలీ గారు సమూయేలును పిలిచారు. ఇదిగో చూడు, నిన్న రాత్రి దేవుడు నిన్ను ముమ్మారు పిలిచాడు కదా, ఏం చెప్పాడు? దాచిపెట్టకుండా నాకు చెప్పు. నీవేమైనా దాచిపెట్టిన ఎడల చదువమ్మా, నీవేమైనా చదువు. సమూయేలు దేనిని మరుగు చేయక, ఏమీ మరుగు చేయక, సంగతి అంతయు అతనికి తెలియజెప్పాను. ప్రియులరా, ఇంటికి వెళ్ళి చూడండి, ఆ చిన్న బాలునికి ఏమేమి దేవుడు తెలియచేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, 400 సంవత్సరములు దేవుడు మానవులతో మాట్లాడటము వదిలివేశాడు, మానివేశాడు. ఎందుకు మాట్లాడలేదు అనగా, యోగ్యుడైన మనుష్యులు ఆయనకు కనబడలేదు. కానీ నేటి కాలంలో మనమందరము కూడా యోగ్యులమని తలంచి మన దేవుడు దేవదాసయ్య గారి ద్వారా మనకు నేర్పించిన సూక్ష్మ ప్రార్థనలో, దేవా నాకు కనబడము, దేవా నాతో మాట్లాడము, నేను వింటానయ్యా, నాకు అర్థమవుతుందయ్యా, నీ మనసులో ఏముందో నాకు చెప్పేయ్యా, నేను చేస్తానయ్యా అన్నామనుకోండి, సమూయేలుతో చెప్పిన దేవుడు మనతో కూడా చెప్తాడు. సమూయేలుకు రహస్యములు తెలియచేశాడు. ప్రియులరా, మనకు కూడా ఏమీ దాచకుండా రహస్యములు తెలియచేయు దేవుడయ్యున్నాడు అని జ్ఞాపకము చేసుకొని అని మనము దేవుని ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. మరి ఒకటి చూసినట్లయితే యెషయా గ్రంథము 65:2 చదువుకుందాము. తన ఆలోచనను అనుసరించి చెడు మార్గంలో నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. ప్రియులరా, మరి నా మాట వినని వారి కొరకు, నా ఆలోచనలు అనుసరించి నడవని వారి కొరకు, చెడు మార్గంలో నడిచే వారి కొరకు నా చేతులు చాచుచున్నాను అని దయాపరుడైన దేవుడు మనకు సెలవిస్తున్నాడు. గనుక ఎంతమంది ఆయన కౌగిటిలోనికి వెళుతున్నారో, ఎంతమంది ఆయన కౌగిటిలో మరి చేరుతున్నారో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి మనకు అర్థమవుతుంది. ప్రియులారా, ఆయన చేతులు ఎల్లప్పుడూ కూడా చాపబడి ఉన్నాయి అని యేసుక్రీస్తు అనే నామముతో ప్రసిద్ధికెక్కిన దేవుని యొక్క చేతులు చాపబడి ఉన్నవి. 11 మత్తయి సువార్త 28 మనందరికీ తెలుసు ఏమని, ప్రయాసపడి చెప్పండి అందరూ, భారము మోసుకున్నా మోయుచున్నా సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ప్రభా రమ్మనంటున్నావు కదా, ఏమిస్తావు, ఏం పెడతావు, ఏం చేస్తావు అని ఒకవేళ మనము ప్రశ్న వేస్తే దేవుడు అంటారు కదా, విశ్రాంతిని, నేను నీకు విశ్రాంతినిస్తాను, నీ బరువులు నేను మోస్తాను, నీ భారములు నేను మోస్తాను, పాప భారము, వ్యాధి భారము, చిక్కుల భారము, అప్పుల భారము, ఇంకా వేదనల భారము, అన్ని భారములు నేను మోస్తాను అని పాడుకుంటున్నాం. రక్షక నా వందనాలు అనే పాటలో పాప భారమెల్ల మోసి
బరువు పాపము మనకు ఒక బరువు గనుక ఆ యొక్క పక్షవాతుగా వాయువు గలవాణిని ప్రభువు చూచి బరువుతో లేవలేని స్థితిలో మంచము మోయలేని స్థితిలో పరుపు ఎత్తుకొనలేని స్థితిలో ఉన్నప్పుడు ప్రభు అన్నారు ఏమని నీ పాపములు క్షమింపబడి ఉన్నవి లేచి నీ పరుపెత్తుకొని నడవమన్నారు కాబట్టి పాపం అనేది మనకేమి కలుగు చేస్తుంది భారాన్ని కలుగు చేస్తుంది ఆయన ఏమి మోస్తానంటున్నాడు పాప భారము మోస్తానంటున్నాడు వ్యాధి భారము మోస్తానంటున్నాడు చిక్కుల భారము మోస్తానంటున్నాడు రండి యేసయ్య దగ్గరకు ఆయన అన్నీ మోసే దేవుడు దయగల వారిపై దయ చూపించును మనం దయగల వారమేనా చెప్పాలా దయగల వారమేనా కాదు కాబట్టి మన దయంతో ఎవరి మట్టుకు వారికే తెలుసు మరి ఎవరైనా రోడ్డు మీద పడిపోయారనుకోండి అయ్యో పాపం పడిపోయాడే అనుకొని సాగి వస్తామే కానీ ఎవరమైనా వెళ్ళి లేపుతామా చెప్పాలి ఇట్లా అంటుంది మా అమ్మ లేపరు తను కూడా లేపదు ఎవరూ లేపరు అనుకుంటాము ఎందుకు పడ్డాడు పాపిష్టోడు బాగా తాగి ఒళ్ళు కానక కింద పడ్డాడు అంతే పడాలి ఆడికి ఏదో ఒకటి జరగాలి అనుకుంటాము కానీ దయగల వారం అయితే వెళ్ళి ఒక బిందెడు నీళ్లు ముఖాన పోయాలంట చూసారా పాతి కూడా పోయాం ప్రియులారా వాడు కర్మకి వారిని వదిలేస్తాం కానీ పాడుకోవడానికైతే ఏం పాడుకుంటున్నాం దయగల వారిపై దయ చూపించును కఠినీల ఎడల వికటము చూపును కాబట్టి మనలను మనము పరీక్షించుకున్న వారమైతే మనము దయగల వారమేనా ఆయన దయ చూపిస్తాడు మనము కఠినులమా మన ఎడల కఠినముగా ఉంటాడు అనుకోనక్కరలేదు కఠినమైన ఆయన మన ఎడల ఏం చూపిస్తాడు దయ చూపించే దేవుడు ఎందుకంటే ఆయన ప్రేమ గలవాడు గనక ద్వితీయోపదేశ కాండము 11:14-15 చదువుకుందాం మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని దాని కాలమున కురిపించుదును అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను కూర్చుకొందువు మరియు నీవు తిని తృప్తి పొందునట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించదును కఠినుల ఎడల కూడా దేవుడు ఏం చేస్తున్నాడు వర్షము కురిపిస్తున్నాడు ఒక్క దయగల వారికైనా వర్షం కఠినులకు కూడా వర్షము కురిపిస్తున్నాడు పంటలు పండునట్లుగా చేస్తున్నారు అలాగే ఆయన ఎన్నో మేళ్ళు ఉపకారములు మన జీవితంలో మన పశువుల విషయంలో మన యొక్క బిడ్డల విషయంలో దయచూపించున్న దేవుడు గనక అనాది దేవుడైన ఆయన అనంతము వరకు మనలను ఎలా కాపాడుతున్నాడు అంటే మన పాపమును బట్టి నరకములోనికి వెళ్ళవలసిన మనలను ఆయన తప్పించుచున్నాడు అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతనిని తప్పించెదను ఎక్కడ నుండి తప్పిస్తున్నాడు పాపాన్ని బట్టి నరకమునకు వెళ్ళవలసిన మనలను ఆయన తప్పిస్తున్నాడు ప్రియులారా యెషయా గ్రంథము 66:22 చూసినట్లయితే ఆయన ఎంత దయాపరుడు మరి ఒక సంగతి మనకు తెలియజేస్తూ ఉన్నది నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచునట్లు ఈ సంగతియు నీ నామమును నిలిచియుండును ఇదే యెహోవా వాక్కు ప్రియులరా మనము చూచినట్లయితే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి దేవుడు మన కొరకు
ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆయన ఎంత దయాపరుడై ఉన్నాడు. ఆ క్రొత్త ఆకాశం కొరకు, క్రొత్త భూమి కొరకు మనము ఎదురు చూస్తూ ఉన్నాము. చివరిగా 31 యిర్మీయా 3వ వచనము. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, నేను నిన్ను ప్రేమించుచున్నాను, గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ప్రియులరా, శాశ్వతమైన ప్రేమ, మన ప్రేమ అశాశ్వతమైనది, కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనది. గనుక విడువక ఆయన మనలను ప్రేమించుచున్నాడు. గనక ఈ విషయంలను బట్టి ఆయన మనలను మోక్షలోకములోనికి అనంతము వరకు ప్రేమించుచు ఆయన సన్నిధి ప్రేమను అనుభవించుటకు చదవరులైన మనము ఈ విషయంలో నిరాశపడకుండా దేవుని దీవెన మనము అందుకుందుము గాక. ఇలాగూ 10 విషయములను దైవజనులు ఎంత చక్కగా మనకు వ్రాసి ఇచ్చారు అంటే, దేవుడు దయాపరుడు అనే అంశం మీద మనము చదువుకున్నాము, విన్నాము, వివరించుకున్నాము. అలాంటి దయాపరుడైన దేవుడు నిన్ను నన్ను దయతో కాచుచూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు, కడక మోక్షమునకు తీసుకుని వెళ్ళేవారై ఉన్నారు. కనుక అట్టి తండ్రిని స్తుతించి మోక్షలోకము చేరగల మహాభాగ్యము తండ్రి మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.